రాజ్యాంగ ముసుగులో ఇట్లా ప్రవర్తించేటువంటి పిచ్చోళ్ళనే ఏం చేయాలన్నదే ప్రజలు నిర్ణయిస్తారు. 2024లో మీ పిచ్చి మాటలకి పిచ్చి వాగుడికి నువ్వు పట్టాభిని పంపించి అక్కడ రెచ్చగొట్టి వంశీని మధ్యలో నీ పార్టీ కార్యకర్తకు ఎవరికైనా దెబ్బ తగిలిందని చిన్న గీత పడిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు చిన్న గీత పడిందా? ఇన్నోవా కారులో 2 సీట్లు తగలండి. పాప పోలీసు వ్యవస్థ వాళ్ళిద్దరికి గొడవ జరుగుతుందని చెప్పి మధ్యలో ఉంటే సిగే తొలగై పగిలింది. ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు ఇప్పుడు వాడు స్టిల్. ఆ పోలీసు వ్యవస్థ మీద నిందలేస్తాడు వెళ్ళి, మీ తాడ తెస్తా, మీ తొక్క తెస్తా, ఏంటి నా బొచ్చు తీసేది, నీ చుట్టూ కాపులు ఉంది వాళ్ళే ఎవడో మెంటలెక్కి ఏంటి మమ్మల్ని చూసేదని చెప్పి వాడు గన్ను తెస్తే ఏమవుతావు? కాదు, నువ్వు పోలీసు వ్యవస్థను కాపలా పెట్టుకుని నువ్వు చుట్టూత వలయం వేసుకుని రూపాతి వేసుకుని వాళ్ళు నీ కాపలా కాసి నిన్ను తీసుకెళ్తే నేను రాగానే మీ తాడ తెస్తా, మీ తోలు తెస్తా, మీరేమనుకుంటున్నారు, మీ మక్కిలర్ కొడతా, మీకు సిగ్గుందా, మీకు బుద్ధి ఉందా అంటే ఎవడోడ పౌరుషం గల నాబొట్టాడు ఉంటాడు కదా, ఏంటి పిచ్చుకొక్కలాగా మనం కాపలాగా తండ్రి మన మీద మొరుగుతున్నాడని ఎవడోడ గనదెత్త ఏమవుద్ది? మనం చూసాం కదా ఛత్తీస్గఢ్లోనే ఎక్కడో బీహార్లోనో ఓ పోలీసు వాడు కాల్ చేశాడు మంత్రిని, వాళ్ళ కాపులాలో ఉంటా, వాళ్ళ రక్షణతో ఉంటా, వాళ్ళ కాపులతో మనం బతుకుతా, వాళ్ళ మీద నీ పైచ్యం ఏంటరా బాబు, నేను మెంటల్ హాస్పిటల్లో చేర్చాల్సిందే. దానికి కూడా ఇటు పిచ్చుకొక్కలాగా మరిగి 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 ఎవడెవడితో రౌండ్ వేయించుకుంటాడు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పచెబుతాడు, జగన్మోహన్ రెడ్డి గాలిపించాడని చెబుతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు పిచ్చి హాస్పిటల్లో అన్నా చేర్చాలి, జైల్లో అన్నా పెట్టాలి, లేకపోతే ఈ రెండు సాధ్యం కాకపోతే రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులైన ఈయన గది ఒకటి ఇచ్చా గదిలో ఈయన తమ్ముడు రామమూర్తి నాయుడిని బంధించినట్టు ఈయన కూడా బంధించి అక్కడ కనుక ఉంచకపోతే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఇబ్బంది ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది. ఎందుకంటే కాపలా కాసేటువంటి పోలీసుల్ని అమ్మనా బూతులు తిడుతున్నాడు, మక్కిలర్ కొడతాడంట. ఆడెవడో క్రిస్టియన్ అంటాడు, సిఏ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్. ఈ మతాలు కులాలు ఈ గొడవ ఏంటారు బాబు? నీకు 76 ఏళ్ళు సచ్చి నీకు నీ పోయేకాలం వచ్చినట్టు ఉంది. పిచ్చి వాగుడు వాగుతో అక్కడికి వెళ్ళి కొట్టుకుందాం, జరగని కార్యక్రమాలు చేసి కార్యకర్తలను రెచ్చగొడుతున్నావు. వంశీ పశువుల డాక్టరే, వంశీ పశువుల డాక్టర్ చదివింది, ఆ పశువులకి ఏమైనా అనారోగ్యం వచ్చే నోరుండవు పాపం చెప్పుకోలేవు. మనిషి అయితే ఎవడోడు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఈ పక్క ఆ పక్క ఏదో చదువుతాయి డాక్టర్ దగ్గర కూర్చుని, పశువులు ఏం చదువుతాయి, తినటం మానేస్తాయి, నెమరు వేయటం మానేస్తాయి, అదే వాటికి అనారోగ్యం అని తెలుసుకోవాలి డాక్టరు. ఎందుకు మానేసిన, ఎందుకు తినట్లేదని చెప్పి డాక్టరే దాన్ని చూసి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అన్నదే చేస్తాడు. కాబట్టి పశువుల డాక్టర్ అనేవాడు నోరు లేనటువంటి ప్రాణాలకి జీవం పోసి వాటిని బ్రహ్మాండంగా తిని తిరగడానికి మనుషులకి పాలు ఇవ్వటాకో విశ్వాసంగా ఉంటాకో ఆ జంతువులను కాపాడతాడు పశువుల డాక్టర్. నువ్వేంట్రా వంశీ చెబుతూ ఉంటాడు, గొంగళ్ళలో తిరుగు తింటా బొచ్చు చేరుకుంటే ఉపయోగం, గొంగళ్ళు అంటే మొత్తం బొచ్చే, దాంట్లో తింటా మళ్ళీ బొచ్చు వచ్చిందంటే నువ్వేం చేస్తావు? ఆ పశువులు పాలు పితుక్కుని పాలు అమ్ముకుని పౌడర్ చేసి పౌడర్ అమ్ముకుని పెరుగు అమ్ముకుని పేడ తెచ్చుకొని పిడకలు అమ్ముకుని నువ్వేం చేస్తావు అబ్బాయి? వంశీ పశువులు డాక్టర్ అయితే నువ్వు పశువుల పాల ఉత్పత్తుల మీద బతికేటువంటి సన్నాసి నువ్వు, నువ్వు ఎలా పెద్ద పోటుగాళ్ళలాగా ఎవడ బెటర్, నువ్వు బెటరా వంశీ బెటరా? నోరు లేని ప్రాణులను కాపాడేటువంటి వంశీ బెటరా? నోరు లేనటువంటి ప్రాణుల పాలు పితుక్కొని పొడి చేసుకుని పెరుగు చేసుకుని పేడ తెచ్చి పిడగలు కొట్టి అమ్ముకునేటువంటి నీ బట్టి 420 బెటర్ ఎవడ బెటరా? వంశీ బెటర్ నువ్వు ఎట్ట బెటర్ అవుతావు? ఆటి మీద బతుకుతావు మళ్ళీ ఆటి గురించి మాట్లాడతాడు ఈ సన్నాసి. ఏం చేయాలి తన్నే? ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. గన్నవరంలో పట్టాభిని పంపించింది చంద్రబాబు నాయుడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ చిన్న గీత కూడా పడలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 గ్లాసులు 4 కుర్చీలు 1 కంప్యూటరు మొత్తం కలిపి 50,000 రూపాయలు ఖరీదు అవ్వబోయి అయ్యి ధ్వంసమైంది. ఒక ఇన్నోవా డొక్కు కారికి ఎవడో సన్నాసులు ఉంటారు ఆడు సీట్లు కంటిస్తే దాన్ని ఆపారు. ఆ కారు ఖరీదు ఎంత ఉంటుంది? ఆ కారు తగలేడు, ఇన్సూరెన్స్ దొబ్బుతాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలని వచ్చారు, ఇన్సూరెన్సులు క్లెయిమ్ చేసుకుని ఇన్సూరెన్సులు తీసుకుంటారు. వీడికి ఏమీ లాస్ లేదు. వీడి కార్యకర్తలకి నాయకులకి దెబ్బతాల, వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకి దెబ్బతాల ఛాలెంజ్లు చేయించిందే పట్టాభి గారిని పందిలాగా కూర్చోబెట్టి ఈ చంద్రబాబు నాయుడు. గన్నవరం పంపించింది పందిని ఈ 420 చంద్రబాబు నాయుడు దెబ్బలు తిందే
మధ్యలో అడ్డం పడినటువంటి పోలీసు వాళ్ళు, ఇంటెన్సివ్ కేర్లో ఉంది సిఐ, అతను క్రిస్టియన్. నీకెందుకు అబ్బాయి క్రిస్టియన్ అయితే నీకెందుకు, ముస్లిం అయితే నీకెందుకు, హిందూ అయితే నీకెందుకు, బుద్ధి లేదు? 72 వచ్చినాయి నీకు, పిచ్చివాడు అవుతావు. నువ్వు మేము పెట్టుకున్న గొడవలకు తండ్రులు తిన్న పోలీసు వాళ్ళు అయితే మళ్ళీ వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడతావు. ఛాలెంజ్ చేసి వచ్చింది నువ్వు, ఇంతలావు జెండాకారకి జెండా పెట్టుకుని వచ్చింది పట్టాభి. వైసీపీ వాళ్ళని కొడతానంటే అడ్డం పడితే సీఏ తలకాయ పగలు కొట్టింది పట్టాభి. ఏం కేసు పెడతారు? 407కి పెట్టక, 307 పెట్టక, ఏం కేసు పెడతారు? ఏదో కళ్ళపోళ్ళు కబుర్లు చేయటం, ఆ పిచ్చివాళ్ళు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని చెప్పి వాళ్ళని రోడ్డుకి రావటం, వాళ్ళని ఇట్టాకే రెచ్చగొడతాం. నేను వస్తాను, ఎక్కడికి వస్తావు నువ్వు? నువ్వు బ్లాక్ హెడ్ వెనక పంపించు, నీ పదవికి రాజీనామా చేయి, మేము కూడా చేస్తాం. నాగవంశీగా ఫోన్ చేయి, ఎక్కడ రమ్మంటావు చెప్పి వస్తాం. ఇవన్నీ జరిగాయనా రాజ్యాంగంలో? ఈ ప్రజాస్వామ్యంలో అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం అంటాడు. నువ్వు ఖర్జూరనాయుడు రాజ్యాంగం ఇది, ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయుడు రోడ్డు మీద కొట్టుకుని తాకి అందరిని వదిలేసి దీన్ని ఏం రాజ్యాంగం అంటారు? ఖర్జూరనాయుడు రాజ్యాంగమా, లేదా లవంగం నాయుడు రాజ్యాంగం, యాలుక్కాయ నాయుడు రాజ్యాంగమా? ఎవరి రాజ్యాంగం ఇది? ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబుకి 2024 మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి చెబుతాను. ఆయనకి చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం రెడీగా కౌంటింగ్ రోజు చేసి ఉంచాలి. వీడితో పాటు వీడు 420 బ్యాచ్ ఇంకొక 4-5 ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి హాస్పిటల్లో చేయకపోతే కనుక 2024 ఎన్నికల తర్వాత చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది.